ఏంటి వేసవికాలం సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఈ వేసవి సెలవుల్లో మీ మీ అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, మావయ్యల దగ్గర మంచి మంచి కథలు చెప్పించుకుని వింటూ ఉంటారు కదా? ముఖ్యంగా కథలు అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరుంటారు చెప్పండి? అందుకే ఈ వేసవికాలంలో మంచి మంచి బోల్డని కథలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేస్తున్నామర్రా. రైట్ టైమ్స్ ఛానల్లో వచ్చే కథ చెబుతాను ఊకొడతారా ప్రోగ్రాంలో వచ్చే మంచి మంచి కథలు వినేసి మరి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేస్తారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ చెబుతాను, మరి ఊకొట్టడం మర్చిపోకండి. అనగనగా ఒక రైతు. ఆ రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం పొలం దున్నటానికి కాదు కదా, కనీసం ఏ పని చేయటానికి కూడా పనికిరానంత బలహీనమైపోయింది. యజమానికి పాపం దాన్ని చూసి చాలా జాలి వేసింది. దాని కాళ్ళకి నాడాలు కొట్టి మైదానంలో ఒక చక్కని బాగా ఆహారం దొరికే ఒక మైదానంలోకి వదిలేశాడు ఆ గుర్రాన్ని. ఆ గుర్రం గడ్డి తిని తిని కాస్తైనా బలం పుంజుకుంటుందని అనుకున్నాడు ఆ రైతు. పచ్చిక మైదానంలో రోజులు వారాలు ఇలా గడుస్తూనే ఉన్నాయి. ఏ పనిపాటు లేకుండా గడ్డి తింటున్నటువంటి గుర్రం ఆ గడ్డి తిని 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 బాగా బలిసిపోయింది. ఒళ్ళు బాగా కొవ్వెక్కి అది ఎవరిని పడితే వాళ్ళని తనటం కూడా మొదలుపెట్టింది. దానితో బాగా కోపం వచ్చినటువంటి ఆ యజమాని ఆ గుర్రాన్ని దూరంగా తీసుకుని పోయి ఒక దట్టమైన అడవిలో వదిలేశాడు. అడవిలో వదిలేసిన ఆ గుర్రానికి బలుపు మాత్రం తగ్గలేదు. అడవిలో చెట్లని గుట్లని చిన్న చిన్న జంతువుల్ని ఆ గుర్రం ఇష్టం వచ్చినట్లు తన్నటం మొదలుపెట్టింది. బాగా బలిసి ఆకారం పూర్తిగా మారిపోయినటువంటి ఆ గుర్రాన్ని చూసి అడవిలో జంతువులంతా, ఏదో కొత్త జంతువు అడవి మీదకి వచ్చిందేంటి, ఇక మన పని అంతేనా అని భావిస్తూ భయంతో ఆ అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి వచ్చి తమ కష్టాలను మొరపెట్టుకున్నాయి. సింహం వాళ్ళ బాధలు విని, నీకేం పర్వాలేదు, నేనున్నాను, ఆ కొత్త జంతువు కథ ఏంటో నేను తెలుస్తాను అంటూ గుర్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళింది. మైదానానికి వచ్చిన సింహానికి గుర్రాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. దాని ఆకారానికి మించి బలిసి ఉన్నటువంటి ఆ గుర్రాన్ని చూసి ఆశ్చర్యం వేసి, ఇది ఏ జంతువు అబ్బా అనుకుంది. నువ్వెవరివి అని గుర్రాన్ని సింహం అడిగింది. సింహాన్ని చూసినటువంటి గుర్రానికి పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఒక ఉపాయం స్ఫురించింది. ఇప్పుడు సింహానికి నేను భయపడితే ఇప్పుడే నా ప్రాణాలు తీస్తుంది, ఏదో విధంగా ఈ సింహం బారి నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలి, ఒక ఐడియా, ఇదెవరో నాకు తెలియనట్టు నటిస్తాను అని అనుకుంటూ లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, నేను గుర్రాన్ని, మరి నువ్వెవరివి అని అడిగింది గుర్రం. సింహానికి ఆశ్చర్యం వేసింది, అలాగే సింహం అహం కూడా దెబ్బతిన్నది. ఈ అడవికి నేనే కదా రాజుని, ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూసి గడగడా వణుకుతాయి కదా, మరి ఈ గుర్రం ఏంటి నన్ను ఏమాత్రం లెక్క చేయకుండా మాట్లాడుతుంది, ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే దీనికి నేను ఎవరో తెలిసేలా చేయాలి అనుకుంది. వెంటనే సింహం గంభీరంగా, నేను సింహాన్ని, జంతువులకి రాజుని, ఈ అడవికి రారాజుని, పొగలు పట్టిన నిన్ను ఇక ఉపేక్షించి లాభం లేదు, నిన్ను వెంటనే తినేస్తాను అని మీద పడబోయింది. వెంటనే గుర్రం పళ్ళికిలించి పకపక పకపక నవ్వింది. ఆగాగు, ఏంటి నన్ను తినేద్దామని, నన్ను తినడానికి నీకు చాలా బలం కావాలి బాబు అంది గుర్రం. వెంటనే సింహాన్ని కోపం వచ్చింది. జంతువులన్నిటిలోకి నేనే బలమైన దాన్ని, గుర్రం పెద్ద పెట్టున నవ్వింది. నా బలాన్ని నువ్వు ఇప్పటి వరకు చూడలేదు, పైగా నీకు నువ్వే బలమైన వాడు అనుకుంటే ఎలా, మనిద్దరిలో ఎవరు బలవంతులో ఇప్పుడే తేల్చుకుందాం. అయితే దానికి ఏం చెయ్యాలి, అక్కడ ఉన్న పెద్ద రాయి కనపడుతుందా? కనపడుతుంది. ఆ రాయి నుంచి నిప్పు రవ్వలు తెప్పించగలిగిన వాళ్ళే ఈ అడవిలో అందరికంటే బలవంతులు. అలాగే రాయి దగ్గరికి వెళ్ళి సింహం పంజాతో కొట్టసాగింది. చాలా గట్టిగా కొట్టింది,
మళ్ళీ మళ్ళీ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టినా సింహం గోళ్లు విరిగాయి తప్పించి నిప్పురవ్వలు మాత్రం రాలేదు. గుర్రం మరోసారి పగలబడి నవ్వింది. నీకేమాత్రం బలం లేదు ముసలి సింహమా, అయినా రాజునని చెప్పుకుంటూ తిరుగుతున్నావు, నా బలం ఏమిటో ఇప్పుడు చూడు అంటూ రాయి దగ్గరికి వచ్చినటువంటి గుర్రం ఒక నవ్వు నవ్వి తన కాలి నాడాతో గట్టిగా తన్నింది. ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. వెంటనే అమాయక సింహం ఆశ్చర్యపోయింది. ఇది మామూలు జంతువు కాదు, దీంతో పెట్టుకోకూడదు అనుకుంది సింహం. సింహం మారు మాట్లాడకుండా అడవిలోకి పారిపోయింది. అవమాన భారంతో కూడినటువంటి భయంతో సింహం తన గుహకు వచ్చింది. విచారంగా కూర్చుని ఉంది. అక్కడికి వెంటనే ఒక తోడేలు వచ్చింది. దండాలు మహారాజా, తోడేలు వంగి వంగి చెప్పింది. సింహం విచారంగా అలాగే ఉంది. సింహం విచారాన్ని గమనించిన తోడేలు, ఏంటి రాజావారు ఏదో దిగులుగా ఉన్నట్టు ఉన్నారు అనుకుంటూ, రాజావారు ఎక్కడికి వెళ్ళారు, ఏదైనా చూడకూడనిది ఏమైనా చూశారా, వినకూడనిది ఏమైనా విన్నారా, ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడిగింది. పచ్చిక మైదానంలోకి వెళ్ళాను, సింహం బదులిచ్చింది, అక్కడ అన్నిటికంటే బలమైన జంతువును చూశాను అంది సింహం. ఏమిటది అని అడిగింది తోడేలు. గుర్రం. అలాగా అంటూ ఆశ్చర్యపోయి పకపక పకపక పడి పడి నవ్వింది తోడేలు. వెంటనే సింహానికి కోపం వచ్చింది. ఏంటా నవ్వు, నేను ఇలాంటి జంతువుల్ని చూడటమే కాదు మహారాజా, ఇలాంటి గుర్రాలను ఎన్నిటినో కడుపు నిండా తిన్నాను అంది తోడేలు. అది నిజం కాదు, సింహానికి కోపం వచ్చింది. అది సామాన్యమైన గుర్రం కాదు అంది కోపంతో. ఈ గుర్రాన్ని చంపటం తినటం నీకే కాదు నాకు కూడా అసాధ్యం అంటూ జరిగిందంతా చెప్పింది. వెంటనే తోడేలు, అలాగైతే నాతోటి రండి మహారాజా, దాని అంతు చూస్తాను అంది తోడేలు. సింహం తోడేలు కలిసి మైదానంలోకి వెళ్ళాయి. ఏది ఆ గుర్రం? అదిగో ఆ పొదలు వెనుక ఉంది. ఏది మహారాజా, నాకు కనపడటం లేదు. అదిగో సరిగ్గా చూడు. అబ్బే ఎక్కడ మహారాజా, నాకు కనిపించటమే లేదే. దానితో విసుగు చెందిన సింహం కోపంతో తోడేలిని తన పంజాతో గట్టిగా బిగించి పట్టుకుని తన భుజాల మీదకి ఎక్కించుకుంది సింహం. ఇప్పుడు కనపడుతుందా? సింహం పంజాలో తోడేలు పీక బాగా బిగిసిపోవటం వల్ల తోడేలకు మాట పడిపోవటంతో జవాబు రాలేదు. సింహం కిందికి దించి చూసేసరికి తోడేలు ఊపిరిపోయి నిర్జీవంగా ఉంది. సింహం పంజాలో ఊపిరాడక అది చచ్చిపోయిందన్నమాట. తోడేలను చూసి సింహం ఇలా అంది. ఏం గొప్పలు చెప్పేవు తోడేలు, దాన్ని చూస్తేనే భయపడి చచ్చిపోయావు. ఇంకా నయం, నీ మాటలు నమ్మి నీతో పాటు దగ్గరికి వెళ్తే మనిద్దరిని అది తినేసి ఉండేది అంటూ సింహం ఎంతగానో భయపడిపోయి పరిగెత్తటం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టిన పరుగు ఇంకా ఆ పనే ఆపలేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్ళీ ఆ సింహమే కనపడలేదంటే నమ్మండి. చూశారు పిల్లలు, అందుకే ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ఏదైనా ఉపాయం ఆలోచించి ఆ అపాయం నుంచి బయటపడాలి. అంతేకాని భయపడిపోయి పారిపోకూడదు, సమస్యలను ఎదిరించి పోరాడాలి. ఇదే ఈ కథలో ఉండే నీతి. మరి మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందామా? మరి అప్పటి వరకు రైట్ టైమ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి మరి.